వ్యక్తిని ఎవడు ఉంటాడు వరుణుడా అగ్నిదేవుడా లేక కాలం తీరిపోయే దేవేంద్రుడా ఇటు పోతున్నాడే కానీ అటు రావడం లేదు రాముడా అని ఎందుకో తెలుసా ఆ బ్రహ్మవరాలు మనం చెప్పాను కదా మీకు ఒక్క మానవుల్ని వానరుల్ని వదిలిపెట్టేసి మీ తవాళ్ళందరి దగ్గర చావు లేకుండా కోరుకున్నాడు ఇప్పుడే చెప్తాడు హనుమంతుడు నువ్వు అనుకున్నావురా నీకు చావు లేదని నీ చావు మూడిందిరా ఎందుకని వానరుల్ని ఎప్పుడైతే నువ్వు తక్కువ స్థాయిలో తెచ్చావో మా రాజు సిద్ధంగా రా సుగ్రీవుని కోసం అంటాడు ఇప్పుడు రావణాసుడితో అందువల్ల ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఇదంతా ఒక బాధట ఫిఫ్టీ పర్సెంట్ వన్లే ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వన్లే ఈ రోజు వరకు ఈ పది నెలల్లో టెన్ మంత్స్ అయిపోయింది ఏ ఒక్కరితో నోరు విప్పి మాట్లాడలేదు సీత నేను ఎంతెంతో ప్రయత్నం చేశాను వీడు ఎవడరా వీడు సీతను పలకరించాడు అప్పుడు వాడి కంట్లో బొట్టుగా అప్పుడు అన్నాడు వెంటనే పిలిచి గొప్ప శక్తివంతులైనటువంటి వాళ్ళని రాక్షసుల్ని పంపించాడట ముందు వాడిని పట్టుకురండి ఇక్కడికి లేదా చంపేసనండి అశోకవనంలో ఉండాడటని ఫస్ట్ బ్యాచ్ ఎయిటీ థౌజండ్ రాక్షసస్ అకార్డింగ్ టు వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం ప్రకారం ఎనభై వేల మంది రాక్షసులు వెళ్ళారు మొట్టమొదట ఎనభై వేల మంది ఒక్కడన్నా తిరిగి రాకపోతాడని ఆశ రాలే ఒక్కడు రాలే రావణాసు అంటున్నాడు ఏది ఇంతమంది పోయినారు ఇంకా రాలేదని యాడ్ నుంచి వస్తారని ఏమయ్యారని అట్లే పోయినారు ఇన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి అట్లాగే పోయినారు మీ దగ్గరకు రాకుండా టైం లేదు వాళ్ళకి అబ్బా అని జంబుమాలి అని ఉన్నాడు జంబుమాలి నేను రాశానండి జంబుమాలి జారిపోయాడని ఎందుకని అంటే వీడిని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు ఈ జంబుమాలి పంపించాడు అది బ్రహ్మాండమైన యుద్ధం అక్కడ కారణం ఏంటంటే ఎక్కడున్నాడంటే అశోకవనం గేటు ఉండలే అశోకవనం గేటు గేటు మీద కూర్చోంటాడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ట్యాంక్ బాడీ మీద మన పిల్లలు కూర్చుంటాడు అట్లా కూర్చుంటాడు అట గేట్ మీద ఉంటాడు అట ఎప్పుడు రాగానే దిగుతాడట కిందకి ఏదో పని ఉన్నట్టుగా అప్పుడు వాళ్ళని మీకు పని ఉంది పొండిని పంపించేస్తాడట ఇంత ఇంకేం జరగడం లేదు దేంతో కొడుతున్నాడు గద గత కాదు గత కాదు వీళ్ళకేంటి గద ఉపయోగించేది నేనని ఆ గేటుకి మధ్యలో గడి అంటారు చూడు పరిఘ అంటారు దాన్ని పరిఘ దాన్ని తీసుకున్నాడు చేతికి దాంతోనే కొట్టి చంపేస్తాడు అందరినీ రావడం కొట్టడం చంపడం పోవడం అంతే ఇంకేమీ లేదు మాలి చచ్చిపోయాడు అనేటప్పటికీ ఓ రే నాయన మాలి చచ్చిపోవడమే అని విరూపక్షుడిని పిలిచి ఐదు మంది సేనాధిపతులు అప్పుడు ఎట్లా ఉండింది అప్పుడు అంటే నావీ ఎయిర్ ఫోర్సు మనకు మూడే ఇప్పుడు వాడికి ఫైవ్ సముద్రం ఉంది కదా పక్కన ఏం పెట్టినాడో ఏమో ఐదు మంది సేనాధిపతులు వాళ్ళలో విరూపాక్షుడు హెడ్ విరూపాక్షది సేనాధిపతులంతా పిలిపించారట ఐదు మందిని మీరు ఐదు మంది ఒకేసారి బోండి వాళ్ళు ఐదు మంది ఒకేసారి కనుక పోయి కనుక అటాక్ చేశారంటే మళ్ళీ ఒక్కడ కూడా మిగిలేందుకు అవకాశం లేదు వీళ్ళు అన్నారట ఎట్లా చేద్దామని పదా పదండి ఎట్లా పోదాం ముందు నువ్వు తాజిమీతో మీరు ఇద్దరుద్దరు పెట్టుకోండి ఇదిగో నువ్వు వచ్చే నారీమైన హౌస్ ఇదిగో నేను వచ్చేసి ఓబ్రాయ్ అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి వస్తే ఇది ఏమిటో అందరినీ ఒకేసారి కొట్టేటట్టు ఎగిరాడట అది తమాషా అంటే ఆ పక్క కాలు పెడితే వాడైపోతాడు ఈ పక్క కాలు పెడితే వీడు ఈ పక్క కాలుతో చేత్తో వీడు ఇట్లా మొత్తం ఐదు మంది సేనాధిపతుల్ని ఫైవ్ మినిట్స్లో చంపేశాడు ఏం చేయాలి ఇంకా హనుమంతుల చిన్న విషయం ఏంటి అందువల్ల దుఃఖక్షయ కరోభవ నా మాట విని ఏదొచ్చిన ఆయన చెప్పుకోండి చాలు ఎందుకంటే ఇంత భయోత్పాదాలను తొలగించేటువంటి వాడు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళంతా పోయారు ఇంకా నెక్స్ట్ రావణాసురుడు కొద్ది తక్కువ స్థాయి వాళ్ళే ఉండరు ఇప్పుడు ఆ స్థాయి అప్పుడు అనుకున్నాడట నా బిడ్డనే పంపిస్తా ఎవరో తెలుసా అక్షకుమార్ ఆయన పేరు అక్షకుమార్ అక్షకుమారుడు వాడిని వేచి నాయన పో ఏ విధంగా అయినా సరే ఇంతమంది చచ్చిపోయారు ఇదిగో ఇది ఇన్ఫర్మేషన్ నీకు విరూపాక్షాది పంచసేనాధిపతులు పోయినారు జంబుమాలి కూడా పోయాడు ఎనభై వేల మంది సైన్యం మొదట పోయినారు వాళ్ళు చచ్చిపోయారు ప్రహస్తను కొడుకు మంత్రి కొడుకు పోయినాడు వాడు చచ్చిపోయాడు ఇదిగో నిన్ను పంపిస్తున్నా నా బిడ్డగా నా పేరు నిలబెట్టుకొని రావాలని అర్షకుమారుడు అని నానా గతంలో ఎన్ని లోకాల మీదకు నువ్వు పోయిస్తే నేను జయించి వచ్చాను వాడు ఇదేమిటి నానా నువ్వు ప్రశాంతంగా ఉండు నీ ముందు వాడిని తెచ్చి నిలబెట్టేస్తాను ఎక్కడ రావాడు అని పోయాడు అలాగే పోతా ఒరే పోతా అర్చకుమారుడు రావణాసురుడు కొడుకుని చంపేశాడు ఫస్ట్ చంపింది హనుమంతుడు రావణుడు యొక్క బిడ్డని ఫస్ట్ చంపింది హనుమంతుడు ఇంకెట్లుంటుంది చెప్పండి మహాపరాక్రమవంతుడు శ్వసన విక్రమ వాడు కూడా అటువంటి వాణ్ణి చంపేసిన తర్వాత రావణుడు అనుకున్నాడంటే ఇదేమి డబ్బా ఇది ఎక్కడ చూడలేదే నేను అసలు లంకకు రావడం అనే ధైర్యం ఎవడు చేస్తాడు వచ్చిన తర్వాత ఇంతమందిని చంపడం ఏంటి అని అనుకొని ఇంకెవరు పోవాలా ఒకటే మిగిలి ఉంటాడు వాడు కాకపోతే తను పోవాలా ఎందుకని మధ్యలో ఉండేవాడు నిద్రపోతున్నాడు అది వచ్చిన బాధ వాడు లేస్తే ఏమయాతన వాడిని లేపల వాడిని అవసరమైనప్పుడే లేపుతారు ట్రింప్ అది అవసరమైతేనే వాడు ఎప్పుడంటే అప్పుడు కాదు కనుక కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు ఇంద్రజిత్తుని పిలిచాడు మేఘనాథ్ ఇంద్రజిత్తు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంటాడు ఇక్కడ ఇంతమందితో మాట్లాడు కానీ రావణాసురుడు ఇంద్రజిత్తుతో మాత్రం అద్భుతమైన మాట ఒకటి అంటాడు ఏమిటో తెలుసా నాయన ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదు లంకలో నేను చచ్చున్నా పోయిండేది ఇవి వినడం కోసమే ఉన్నానేమో ఎవరు ఏమైనా సరే నువ్వు అక్కడవి కనుకుంటే నా పేరు నిలబెడతావు అనేటువంటి నమ్మకం నాకుంది నాతో సమానమైనటువంటి దిశశక్తి కలిగినటువంటి వాడివి భుజపరాక్రమం కలిగినటువంటి వాడివి శత్రువుని సర్వనాశనం చేయగలిగినటువంటి శక్తి నా తర్వాత నీకే ఉంది ఇటువంటి ఎన్నో నువ్వు ప్రదర్శించి చూపావు నాయన ఒక్క మాట చెప్తాను విను నువ్వు పోయి నాకు ఒక మంచి మాట తెచ్చి చెప్పు చల్లటి మాట చెప్పు బాధపడేటువంటి విషయం చెప్పబాకు అని ఇక్కడ ఏమంటాడో తెలుసా ఎప్పుడల్లా ఇంతవరకు చూడు ఇంద్రజిత్ మేఘనాథ శత్రువును జయించడం ఎంత ప్రధానమో మనల్ని మనం పోగొట్టుకోకుండా ఉండడం అంత ప్రధానం యుద్ధంలో ఇది ప్రధానం గుర్తుపెట్టుకోనట్టు మనం ఉన్నామనుకో మళ్ళీ ఇంకొకటి మళ్ళీ శత్రువు మీద దండయాత్ర చేయొచ్చు మనమే కనుక చచ్చిపోతే మళ్ళీ ఏం చేయలేం అంటే దాని అర్థం ఏంటో తెలుసా పోయినోళ్ళంతా అట్లాగే పోయారు కానీ వాళ్ళను వాళ్ళు నిలుపుకునే పరిస్థితుల్లో లేకుండా పోయారు కనుక ఒకవేళ వాళ్ళని జయించలేకపోయినా నువ్వు తిరిగి రాగాని నీ శవం రాకూడదు అనేది మీనింగ్ ఎంప్లైట్ ఇది అర్థం చేసుకున్నాడు కనుక అట్లాగే నాన్న అని వెళ్ళాడు భయంకరంగా యుద్ధం జరిగింది హనుమంతుడికి ఇందరి మధ్య హోరాహోరీగా జరుగుతూ ఉంది ఒక దశలో ఆంజనేయ స్వామి అనుకుంటాడు ఇంతమందిని కొట్టాను కానీ వీడేవటరా వీడు వీడు చాలా గిట్టడుగా ఉండాడే అది శత్రువులో ఉండే లక్షణాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది ఇంటలెక్చువల్ హనెస్టేది అది అందరికీ ఉండదు హనుమంతుడు రుజుమార్గంలో ఉండేవాడు కనుక శత్రువు అయినప్పటికి కూడాను బ్యాష్ భలే చేస్తూ ఉన్నాడు యుద్ధం యుద్ధం అంటూ చేస్తే ఇలాంటి వాడితో చేయాలి అని అనుకొని చేస్తూ ఉండి జరుగుతూ ఉంది అప్పుడు అక్కడ అనుకుంటా ఉన్నాడు నేనేదో సామాన్యంగా ఇతన్ని బంధించగలని అనుకున్నానే కానీ అంత తేలిగ్గా బంధింపబడేవాడుగా కనిపించడం లేదు కనిపించడం లేదు ఓన్లీ వెపన్ అవైలబుల్ ఈస్ బ్రహ్మాస్త్ర ఫలిష్ బ్రహ్మాస్త్రం తప్ప ఇంకోటి లేదు ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేస్తే ఇంక తిరుగులేదు అని ఒక్కసారి మంత్రించి బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు బ్రహ్మాస్త్రాన్ని వదిలేడు బంధించేసింది పోయి బ్రహ్మాస్త్రం బంధించేసింది ఇంకా చేతులు కాళ్ళు ఆగవు ఆడవు కట్టేస్తే ఎట్లాగైతే ఉంటాడో మనిషి ఆ విధంగా ఉంటాడు బ్రహ్మాస్త్రం వేస్తే ఇంక హనుమంతులే చేయలేడు కానీ విచిత్రమేటో తెలుసా బ్రహ్మ హనుమంతుడికి కొన్ని ప్రత్యేకమైన వరాలు ఇచ్చి ఉన్నాడు గతంలో వాటి ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ఎవరు విడిపించుకోలేరు కానీ హనుమంతుడికి విడిపించుకునే శక్తి ఉంది కానీ విడిపించుకోలే ఎందుకో తెలుసా బ్రహ్మ బ్రూహి అనేటువంటి ధాతువుల నుంచి బ్రహ్మ శబ్దం వచ్చింది ఆయన పెద్ద ఆయన కదా పుట్టినటువంటి వాడు ప్రథమజాహ మొండ పరిషత్తుల్లో చూసాం ప్రథమజాహ మొదలు పుట్టినవాడు కాబట్టి పెద్దల్ని గౌరవించడం మన సంస్కృతి కనుక బ్రహ్మాస్త్రాన్ని విడిపించుకోగలిగి నేను బ్రహ్మాస్త్రానికి నమస్కారం అంటున్నాను అనుకుంటాడు హనుమంతుడు అందువల్ల పెద్దల్ని గౌరవించేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళని ఎప్పుడు పెద్దలు చల్లగానే చూస్తారు వాళ్ళు హాయిగానే ఉంటారు ఇప్పుడు బంధించి ఉంది కదా తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టేయాలి అది ఈ లోపలి ఈ రాక్షసులు ఉండాలి చూడు పక్కనుండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వీడికి లేదు వీడిని కట్టేయాలి వాళ్ళకి బ్రహ్మాస్త్రం తెలియదు చండాలో తెలియదు వీళ్ళు ఏం చేశారంటే పోయి చనుపు నారా ఇవన్నీ ఉంటాయి చూడండి నొలక మంచాల్లో అల్లేటి అవన్నీ తీసుకొని వచ్చి కట్టారట బ్రహ్మాస్త్రంలో తమాష ఏంటంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత ఎవడు కదల్లేడు కానీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత మరొక దాంతో కనుక కట్టడం ప్రయత్నం చేస్తే బ్రహ్మాస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోతాట కానీ ఎందుకో తెలుసా నన్ను నేను తిన్సల్ట్ చేస్తారా అని కనుక వీళ్ళు వరే వాడిని ఈడ్చుకొని పోతాము అంటున్నాడట అని ఈడ్చుకొని పోతాము అని అనుకుంటుంటే ఈడ్చుకొని పోవాలంటే కట్టేయాలి కదా అనుకుని వీళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి కట్టేశారు ఇది ఎందరికి చెప్తే చూడాల సడన్గా వచ్చి చూశాడు వరేడు ఆయన కొంప మునిగిందిరా ఇంకా బ్రహ్మాస్త్రం వదిలేసి ఉంటుంది కదా మళ్ళీ వీళ్ళు అంటే యాతన అయిపోద్ది అనుకుంటుంటే ఆంజనేయ స్వామి అట నిద్రపోయినట్టుగా నటించాడట ఎందుకనంటే ఇప్పుడు కనుక నేను చూస్తే వాడికి అర్థమైపోతుంది ఈ ఈ చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు కానీ వాడికి మాత్రం అర్థమవుతుంది బ్రహ్మాస్త్రం వదిలేసిందని మరి బ్రహ్మాస్త్రం వదిలితే నేను ఎందుకు లేవలేదు అనుకుంటాడు వీటన్నిటికంటే కూడా నేను కనుక కొద్దిగా కళ్ళు మూసుకొని కనుక పడుకుంటే చాలాసేపు అర్థం చేశాను కనుక కొంత రిలాక్సేషన్ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు నన్ను తీసుకెళ్ళి వాడి దగ్గర పెడతారు వాడితో ఉంది అసలు విషయం కొద్ది మాట్లాడేసి వెళ్ళిపోతా నేను ఇదంతా పెట్టుకుంటే నాకు టైం లేదు ఇప్పటికే టైం అయిపోయింది కానీ ఐదు నిమిషాలు నేను కంక్లూడ్ చేసేయాలి అందువల్ల వాటితో మాట్లాడి వెళ్ళిపోతాను అని అనుకొని కామ్గా తెలియనట్టుగా పడుకొని ఉన్నాడట తీసుకపోయి అక్కడ నిలబెట్టారు నిలబడతానే లేచాడు లేచి ఇట్లన్నాడు అవన్నీ పోయినాయి నిలబడ్డాడు అక్కడ నిద్రపోయేవాడిని చూశాడు ఏది పడక గదిలో నిద్రపోతుంటే చూశాడు ఒక సరోవరంలో ఒక ఆబోతు ఏనుగుబడినట్టుగా ఉన్నాడని తెలిసి చెప్పాడు కానీ ఇప్పుడు వాడు చూస్తూ ఉంటే చూస్తున్నాడు ఎదురుగా వాడి పరాక్రమాన్ని వాడి తేజస్సుని వైభవాన్ని అంతా చూసి హనుమంతుని అనుకుంటాడు హే ఏ గ్లోరీ వాట్ ఏ గ్లోరీ ఇట్లాంటి మనిషి కూడా ఉంటాడా అందుకనేమో వరుణుడు ఇంద్రుడు అగ్నిదేవుడు అందరూ మోకరిల్లాడు వీడి దగ్గర బాబా బాబా ఏమి పరాక్రమం ఏమి తేజస్సు ఏమి వైభవం ఆ ఒక్క దుర్గుణం గనక లేకపోతే రాముడికి వీడు ఏ విధంగానూ తీసిపోడే వీడిని జీవించడం సాధ్యం అబ్బా అనుకుంటా ఉండాడట ఇటు తిరిగి ప్రహస్త ఎవరు రావణాసురుడు స్వామి ఎట్లున్నాడు హనుమంతుడు ప్రహస్తడు ఇట్లున్నాడు మంత్రి ప్రహస్సులో వైపు తిరిగి హే ప్రహస్త వీడెవడో అడుగు చూడండి వాడి డిగ్నిటీ వాడు ఎవడో అడుగు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అడుగు వాడికి మూడే నూకలు చెల్లిపోయాయని చెప్పు వాస్తవం చెప్పమను లేదా ముక్కలు ముక్కలుగా వాడిని ఖండించేస్తాం ఆ మాటలన్నీ వింటున్నాడట ఆ మాటల మాడలేషన్స్ చూస్తున్నాడట ఈయన ఎందుకని వాడిని చంపేది లేదేమీ లేదు వాడి కథ నేను తెలుసుకుంటాను అనుకోని అవి కాదు కానీ వాడు మాట్లాడే దాంట్లో ఎంత దర్పం ఉంది ఎంత డాంబికత ఉంది ఆ వాయిస్ ఏంటి అసలు అది అది అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండాడు ఆ మోడ్యులేషన్ చూడు ఎట్లా ఉంది ఆర్టికులేషన్ చూడు ఎట్లా ఉంది ప్రొనౌన్సియేషన్ చూడు ఎట్లా ఉందో భాష చూడు హావభావాలు చూడు ఆవేశాన్ని వ్యక్తపరిచే పద్ధతి చూడు వట్టే వండర్ వీడు ఆల్ వండర్ వీడు అనుకుంటున్నాడట ప్రహస్తుట ఎవరాయి నువ్వు అని ప్రహస్సుడు ఇట్లొచ్చి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నిజం చెప్పాయి ప్రభువు చెప్పాడు కదా ఇప్పుడు విన్నావు నువ్వు నిన్ను ఇంద్రుడు పంపించాడా వరుణుడు పంపించాడా అగ్ని పంపించ మధ్యలోనే అని ఇటు తిరిగి వాటితో సమాధానం చెప్తున్నాడట ఎందుకంటే నాతో మాట్లాడకుండా నిన్ను పంపించాడు నీతో నేనేం మాట్లాడతానా వారితోనే మాట్లాడతాను అని చెప్పేసి ఎత్తుకొని టక టక్క టక ట మళ్ళీ ఇంగ్లీష్లో పాడేశాడు ఇది వ్యవహారం కాబట్టి అంటే ఇది దశరథుడు ఇట్లాంటి వాడు ఆయన కుమారుడేనా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందా అలా జరిగింది ఇప్పుడు సుగ్రీవుడు అయిపోయింది వాలి చచ్చిపోయాడు అనేటప్పుడు ఇట్లా అన్నాడు వాలి చనిపోయాడు ఎందుకంటే సప్త సముద్రాలు తరిమి కొట్టాడు వీడిని వాలి రావణాసురుడిని ఒకప్పుడు వాళ్ళంటే భలే భయం ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి నేను మీకు చెప్తాను ఒకటి ఎవడో ఒకటి చూస్తే భయం ఉంటుంది లే ఇట్స్ ఎ ప్రోవన్ ఫ్యాక్ట్ సైకలాజికలీ ప్రొవన్ ఫ్యాక్ట్ ప్రతి మనిషికి ఎవరో ఒకరిని చూస్తే భయం ఉంటుంది ఎవరిని చూసి నేను భయపడను అనుకున్నా కూడాను ఇంట్లో సరేనా బయట పులి అది అందువల్ల రావణాసుడు ఎవరికి భయపడ్డ కానీ వా వాళ్ళంటే భూ దుర్భరమైనటువంటి భయం అంతంత కాదు ఎందుకంటే సప్త సముద్రాలు వాడు ఒక దశలో అంగదుడు చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు నానా అదేది పది తలలేదు నాన్న ఎక్కడ నేను చూడలేదు ఆ బొమ్మ బాగుంది అంటే ఆడుకోరా అని తీసుకొచ్చి వాడిని ఇచ్చేసాడు ఆడుకోని ఇది చిరనాళ్ళకి బొమ్మలు కొనిపెట్టేటట్టు కొనిపెడతా ఉంటాడంటే అందువల్ల వాలంటే భయం ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో అని గుండె పైరిపోయిందట వాలి చచ్చిపోయాడు అని ఆ పార్టీ బలహీనమైంది అనగానే ఈయన మా సుగ్రీవుడు రాజు ఈయన పార్టీ కొత్త పార్టీ ఇది సుగ్రీవుడు పాతవాళ్ళ పేరు కొత్త వాళ్ళు వచ్చాడు సుగ్రీవుడు పార్టీ ఇప్పుడు అంటున్నాడు రేయ్ రావణాసుర నువ్వేదో వరాలు కోరుకున్నావని నీకు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడని నువ్వు ఉద్ధరింపబడ్డావని అనుకుంటున్నావు నేను చెప్తున్నాను విను నువ్వు కోరిన వాళ్ళల్లో మా వానరులు లేరు నరులు కూడా లేరు నరుల విషయం ఎత్తలే ఎందుకంటే వాడు వాలి విషయంలో భయపడుతున్నాడు కనుక వాలి పోయాడు అనుకుంటావేమో సుగ్రీవుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వానరుల వల్ల నువ్వు నాకు చావు రాకూడదని నువ్వు అనలా అంత అండర్ ఎస్టిమేట్ చేసావు మమ్మల్ని నీ పది బొర్రలు బేల్చేస్తావు అని మొదలయ్యి నేను ఈ విధంగా వచ్చాను అంతా చూశాను ఇంకేమీ లేదు నేను పోతాను వస్తావు నువ్వు రెడీగా ఉండు బొచ్చేసి సిద్ధంగా ఉండు అర్థమవుతుందే అని అంటే అప్పుడు ఇదంతా విని ఒక్కసారి భైకంపితం అయిపోయి ఒకసారి బాధ మరొకైపు క్రోధము అన్నీ విజృంభించేటప్పటికీ అట్లని యా ప్రహస్త వాడిని నరికేయండి కళ్ళ ముందు నేను చూడాలి కమాన్ కట్ పీసెస్ ముక్కలు ముక్కలుగా నరికేయండి వాడిని నేను కళ్ళారా చూడాలి వాడిని అని అంటూ ఉంటే విభీషణుడు ఎంటర్ అయ్యాడు ఈ సందర్భంలో మనకి విభీషణుడు ఇక్కడ కనపడతాడు అందంగా అన్న ఒక్కసారి ఆలోచించండి కారణం ఏదైనా కావచ్చు హేతు ఏదైనా ఉండొచ్చు ధర్మశాస్త్రం దీన్ని అంగీకరించదు దూతగా వచ్చినటువంటి వాడిని వధించడం అనేటువంటిది చాలా తప్పు ఈ పని ఎవరు చేయకూడదు ఈరోజు నువ్వు చేసినా దానివల్ల వచ్చేది ఏమీ లేదు దూత చచ్చిపోతా ఉన్నాడు నువ్వే రాముణ్ణి కాదు నువ్వు చేయిపోయేది దూత పైగా నీ అపకీర్తి చిరకాలం ఉండిపోతుంది ఈ ప్రపంచంలో దూతను చంపినవాడు ఎవరంటే పిల్లలకు కూడా ఇస్తారు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో దూతను చంపిన వాడు ఎవరు వాళ్ళ రావణాసురుడు టిక్కు అటుక్కు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా మా నా మాట విని అన్న దూతను వధించద్దు ఒకవేళ దూ మళ్ళీ ఇట్లా అన్నాడట వాడు ధర్మశాస్త్రం తెలుసు బాగా ఆచరించరు కానీ ధర్మాన్ని ధర్మశాస్త్రం శుభ్రంగా తెలుసు వాడు ఇట్లా అన్నాడట అంటే దూత చెడు పనులు చేసినప్పుడు వాడి మీద శిక్షించాలనేటువంటిది కూడా ధర్మశాస్త్రంలో ఉంది కదా వెంటనే విభీషణుడు అన్నాడు దూత కనుక చెడు కార్యం చేస్తే వచ్చిన పని మానేసి చెడు కార్యం కనుక చేస్తే దూతని వికృతంగా మార్చొచ్చని ఖండనం చేయొచ్చని ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి చేయి తీసేయచ్చు ఒక కాలు తీసేయచ్చు వాడిని వికృతంగా తయారు చేయొచ్చు ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు ముఖమే మార్చేసేయచ్చు ఇట్లా చేసి పంపించవచ్చు కానీ సంపడవనేటువంటిది క్యాపిటల్ పనిష్మెంట్ మాత్రం నాట్ అడ్మిషన్ అండ్ లా ఒప్పుకోదు ధర్మం ఒప్పుకో ఇది కూడా బాగానే ఉందని సరే వికృతం చేయాలంటే ఆకృతి బాగుండే చోట కదా వికృతం చేయాలి కదా ఏం ప్లాస్టిక్ సర్జరీ ముఖాన్ని చేసుకుంటారు కానీ వీపుగా చేసినట్టు నేను ఇప్పటివరకు ఇంకా ముక్కు మార్చుకోవడం చెవి మార్చుకోవడం ఇట్లా ఇట్లాంటివి విన్నాము కానీ నడుము మార్చుకున్నట్టుగా ఏదైనా ఎవడు కనపడదు కదా కనపడేటివి మార్చుకోవాలా అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందం వంకాయకి తొడివి అందం కోతికి తోక అందం తొడిమి లేని వంకాయ తోడు ఎట్లుంటుంది తోక లేని కోతి కూడా అట్లాగే ఉంటుంది అందువల్ల ఏయ్ ఈ తోక అందులో ఇంత ఎట్లా తోక మీకు చెప్పాను కదా వజ్రయుద్ధంలాగా ఉంది కదా తోక ఎత్తినప్పుడు హనుమంతుడు చెప్పాడట తగలబెట్టారా దాన్ని అందరూ హా హా అని ఆనందంతో ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ కరుస్తున్నాడు ఆంజనేయ స్వామి ఈయనకి ఇంకా ఎక్కువ ఆనందం ఉందట అబ్బా నాకు కావాల్సింది దొరికిందే నేను దానికోసం వెయిట్ చేసేది ఈరోజు ఎక్కువ టైం కూడా అందుకే తీసుకున్నా అది అయిపోతే వెళ్ళిపోతాను ఓ నాయ్ ఏంది ఏదో ఉంది ప్లాను అదే అదే అని అంతే పోయి ఎవరెవరి ఇళ్లలో గుడ్డలున్నాయో అన్నీ తీసుకొచ్చారు పూర్వం ఎలక్షన్స్కి ఉపయోగించిన జెండాలన్నీ పట్టుకొచ్చారు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బ్యానర్లు ఇక్కడ కట్టి ఉంటారు అవన్నీ పట్టుకొచ్చారు అన్నీ వేసి చుట్టారు సరేనా ఎక్కడెక్కడైతే పెట్రోల్ ఉందో పెట్రోల్ తీసుకొచ్చారు డీజిల్ తీసుకొచ్చారు అవి తీసుకొచ్చారు ఇవి తీసుకొచ్చారు రావణాసు వీళ్ళంతా రాక్షసులు అక్కడే చేస్తున్నారట రావణుని ఇటు చూచాడు ప్రహస్తుడిని ఏంటిరా ఇది కూడా తగలబెడతారా వాడిని బయట తీసుకోండి అంతే బయటికి తీసుకెళ్ళి యజ్ఞం దీని పేరు యజ్ఞం అగ్ని ఎక్కడుంటే అక్కడ యజ్ఞం అగ్ని తోక మంటి మంట పెట్టారు తోక అంటుకుంది తోక యజ్ఞం తోక యజ్ఞం ఇది అప్పుడు పోతున్నా తమాషకి ఆడిస్తున్నాడు ఆడిస్తున్నాట తోకని మాకు అన్నీ తెలుసులేండి నేను చూశాను ఇట్లా ఆడిస్తుండట వాటిని వీళ్ళు అనుకుంటున్నాడంటే వీడు దొంపతిగా బలవాడిగా ఉండాడు తోకను అంటిస్తే దాన్ని కూడా ఆడిస్తూ ఉండడే డ్యాన్స్ చేస్తూ ఉండాడని ఇక అందరూ దారి పొడుగున డ్యాన్స్ వేస్తా పోతుంటే ఈయన తోకతో ఈయన కూడా డ్యాన్స్ చేస్తా వీధుల్లో దిప్పారు శ్రీమద్ రామాయణ ప్రకారం వీధులు తిప్పారు ఎందుకో తెలుసా వాడి తోక అంటించి సరేనా అది తగలబడితే వాడిని వీధులంతా తిప్పండరా అశోకవనాన్ని పాడు చేసినటువంటి ఈ దౌర్భాగ్యుణ్ణి మన జనమంతా చూడాలని వాళ్ళు గిప్పులు పెట్టి రోడ్ షో సరేనా ఈ రోడ్ షోలో వాళ్ళంతా ఆడుతూ ఉంటే వాళ్ళకన్నా అందంగా ఆడుతూ ఉండడట ఎందుకని వాళ్ళ ఆట ఆపగానే నా ఆట స్టార్ట్ అవుతుంది అందువల్ల ఆనందంతో ఈయన కూడా ఆడుతూ ఉంటే తమస్ అంటే వాళ్ళ వాళ్ళ ఆటలో ఆనందం లేదు ఈ తోకల ఉంది తమస్సంతా తోకజ్ఞం దాన్ని రకరకాలుగా తిప్పుతా ఉండాడట సర్కిల్స్ దొరుకుతా ఉండేవన్నీ అలాత చక్రం తిప్పుతా ఉండవు ఒక్కోసారి కొంత దూరం వెళ్ళారు అంత తిప్పారు ఇప్పుడు అనుకున్నాడట అగ్నిదేవా నువ్వు ఎప్పుడు మాకు సహాయం చేసేవాడివి మా నాన్నకి ఎప్పుడు నువ్వు సహాయం చేస్తూ ఉంటావు అసలు మా నాయని మా నాన్న జీవితమే నీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకని వాయువుకి అగ్నికి దగ్గర సంబంధం రెండు కనుక ఓ వాయుదేవ నీ వల్లనే ఇటు అగ్నిదేవుడు ఓ అగ్నిదేవ నీ వల్లనే వాయుదేవుడు కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని తృప్తిపరచాలి నేను మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ తృప్తిపరచాలి ఇప్పుడు పరుస్తా అని అనుకొని ఇది యజ్ఞం ఇది తోక యజ్ఞం తోక యజ్ఞం అయిన తర్వాత యజ్ఞం జరిగిన తర్వాత ప్రసాదం పెట్టాలి ఇప్పుడు అదే కదా గొడవ గొడవంత లడ్డు గిడ్డ నేను అది నేను చెప్పాను నో అని నేను ఇస్తాను ప్రసాదం ప్రసాదం యజ్ఞం అయిన తర్వాత ప్రసాదం ఎవరికి ప్రసాదం చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఇరవై మూడో తారీఖున ఇంక రెండు రోజుల్లో మీకు ప్రసాదం ఇస్తాం ఎవరికంటే యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి అంతేగాని నేను తెచ్చుకుని నెత్తిన పెట్టుకుని ఊరంతా తిరగతాను పోయే నిజామాబాద్ అంతా అన్ని చోట్ల పోయి లే ఎవరైతే యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళకి యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదం రాదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు మనం అక్కడ బొమ్ కదా ఆంజనేయం అనుకున్నాడట ఈ తోక యజ్ఞంలో ఎవరెవరైతే పాల్గొన్నారో